తిరుపతి నగర కార్పొరేషన్లో మొట్టమొదటి వార్డు మొత్తం అంతా కూడా ఎస్సీలు ఎస్టీలు నివాసం ఉండేటువంటి ప్రాంతం. 10 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఇప్పుడు పాత్రికేయ మిత్రులే చూశారు ఎంత దురవస్థలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బ్రతుకుతున్నారో. కనీస మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి పేదవాడికి లేవు. 3 అడుగులు పొడవు 6 అడుగుల వెడల్పు ఉండేటువంటి పూరి గుడిసెలల్లో 3.5 అడుగుల ఎత్తులు గుడిసెలల్లో వాళ్ళు కాపురాలు ఉంటున్నారు. తిరుపతిలో నుంచి పయనించేటువంటి డ్రైనేజీ వాటర్ పక్కన ప్రతి ఒక్కరికి ఆ కారణంగా ఆ వాసన భరించలేక అందరికీ విపరీతమైనటువంటి రోగాల బారిన పడ్డారు. ఇక్కడ రోడ్లు లేవు, నీళ్లు లేవు, వాళ్ళ ఆరోగ్యం భద్రత గాలికి వదిలినారు. మా ప్రభుత్వం వచ్చింది, వచ్చిన వెంటనే మొట్టమొదట ఈ వార్డుతో ఈ ఎస్సీ ఎస్టీ కాలనీల్లోనే సమస్యల్ని చూడటంతో సరిపుచ్చం ఇప్పుడే సంబంధిత అధికారులతో ఇక్కడ రోడ్లు వేయమని చెప్పడం జరిగింది. అదనంగా నీటి సౌకర్యం కోసమని బోరు వేయమనటం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇంకా చాలామందికి పెన్షన్లు నమోదు కూడా కాల ఆ అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది రాకుండా, అందులో ముఖ్యంగా పేదవాడికి మా ఫస్ట్ ప్రయారిటీ. దారిద్ర రేఖకు దిగువనున్నటువంటి పేదవాడే, పేదవాడి ఆనందం చూసిన తరువాతనే ధనిక వాడలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. మొట్టమొదట ఈ మురికి వాడలలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవన పరిస్థితుల్ని మెరుగుపరిచేటువంటి కార్యక్రమం ఎస్సీ ఎస్టీ సప్లా నిధులతో వెనువెంటనే ఇక్కడ రోడ్ల నిర్మాణం చేయటమే కాకుండా వీళ్ళకి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవటము, పెన్షన్లు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందజేయటము, వాళ్ళ జీవన భద్రత కల్పించటమే మా మొట్టమొదటి ప్రణాళికలో భాగం. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.